ఇటీవల హస్తం పార్టీకి రాజీనామా చేసిన శశిధర్ రెడ్డి నేడు కమలం తీర్థం పుచ్చుకున్నారు. అయితే హస్తం పార్టీకి శశిధర్ రెడ్డి రాజీనామా చేసే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపై కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణ గురైన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. చాలా బాధతో కాంగ్రెస్తో బంధం తెంచుకుంటున్నారని అన్నారు. సోనియాగాంధీకి కూడా ఈ విషయమై లేఖను రాసినట్టుగా శశిధర్ రెడ్డి వివరించారు. ఈ పరిస్థితి వస్తుందని తాను ఏనాడు ఊహించలేదని, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హోంగార్డుగా తాను ఉండటం లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారినట్టుగా ఆయన చెప్పారు. పార్టీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గురించి ఠాగూర్ మాట్లాడనిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించిన విషయాన్ని శశిధర్ రెడ్డి వివరించారు. కోకాపేట భూముల విషయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా శశిధర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ భూముల విషయంలో సైలెంట్గా ఉన్నారని అన్నారు. హుజూరాబాద్లో 3000 ఓట్లు వస్తే ఎవరికీ కూడా చీమ కుట్టినట్లేదన్నారు. హుజూరాబాద్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. దుబ్బాకలో ఏం చేసినా కూడా కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాలేదని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డిపై తనకు వేరే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు. మునుగోడులో భువనగిరి ఎంపీ వెంకట్రెడ్డికి తెలియకుండానే సభను పెట్టారన్నారు. అద్దంకి దయాకర్తో వెంకట్రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని శశిధర్ రెడ్డి తెలిపారు. అలాగే ఠాగూర్ గురించి మాట్లాడారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. ఇక శశిధర్ రెడ్డి నేడు ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.